10:30 ప్రాంతంలో మాకున్న విశ్వాసనీయ సమాచారం ప్రకారం గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి త్రో షాద్నగర్ నుంచి వైఎస్ షాద్నగర్ అనే ఒక విశ్వాసనీయ సమాచారంతో మేము మరియు మా ఎన్ఫోర్స్మెంట్ టీం కలిపి టోల్ ప్లాజా రాయకల్ టోల్ ప్లాజా దగ్గర బస్సెస్ చెక్ చేయటం జరిగింది. ఈ క్రమంలో విజయానంద ట్రావెల్స్ అనే ఒక బస్సులోనూ మాకున్న సమాచారం వరకు ఒక వ్యక్తి దగ్గర నుంచి కొన్ని ఎండిపేర్ సబ్స్టెన్సెస్ అనేటివి సీజ్ చేయడం జరిగింది. ఈయన ఈ ఎండిపేర్ సబ్స్టెన్సెస్లో కొకైన్ అనే ఉన్నది, కొకైన్, ఎల్ఎస్డి, ఎండిఎంఏ అండ్ ఎక్స్ట్రాక్ట్ అనే ఒక 4 రకాలైనటువంటి పదార్థాలను ఈయన గోవా నుంచి అంజనా బీచ్ అనే ప్రాంతం నుంచి మన హైదరాబాద్కు తీసుకొని పోతున్నాడు. ఈ హైదరాబాద్లో ఈయన ఫ్రెండ్ అయినటువంటి లోకేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈయన హిల్ టాప్ అపార్ట్మెంట్ గచ్చిబౌలిలో ఉంటాడు. ఈయన ఫ్లాట్ నెంబర్ 402 అనమాట. ఈయనకి ఇచ్చినాక ఈయన ఆయన ఇంక ఈ ఫ్రెండ్ సర్కిల్ అంతా కలిపి వీటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారంట. ఈ అంజనా బీచ్లో వీటిని సుమారు 1 lakh రూపీ పే చేసి వీటిని ఒక వ్యక్తి ఈ లోకేష్ అనే ఆయన హైదరాబాద్లో ఉండేట ఆయన ఈయనకి ఫోన్ నెంబర్ ఇస్తే ఈయన అక్కడికి వెళ్ళి అంజనా బీచ్కి వెళ్ళి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ఆ వ్యక్తి వచ్చి అమౌంట్ తీసుకొని ఈ యొక్క ఎండిపేర్ సబ్స్టెన్స్ని ఈ వ్యక్తికి ఇస్తే ఈ వ్యక్తి వాటిని గోవా నుంచి తీసుకొని వస్తుండగా ఈ మార్గ మాధ్యమంలో ఇది మేము పట్టుకోవటం జరిగింది. ఏవన్ అనేట ఆయన సబరీస్ అయిన ఆయన, ఈయన అమీర్పేటకు చెందిన ఆయన. ఈయన 30 ఏళ్ళు ఉంటే వయసు, అన్మ్యారీడ్. ఈయనని అరెస్ట్ చేసినాం, రిమాండ్ కూడా తరలించడం జరిగింది. నెక్స్ట్ A2 అనే ఆయన లోకేష్, ఆయన దగ్గరికి కూడా పోయినాం. అప్పటికే ఆయనకి ఎటువంటి ఏదో సమాచారం వెళ్ళినట్టుంది. ఆయన అక్కడికే ఫ్లాట్ నుండి ఎస్కేప్ అయ్యిండు. త్వరలో అరెస్ట్ చేస్తాం ఆయన. ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఈ గోవాలో ఎవరు ఈయనకి పరిచయం అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ స్నాప్ మెసేజెస్ అనేటివి వాడుతుంటారు. మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది ఏం మెసేజ్ పెడతారో అది వెంటనే చదవంగానే వెంటనే డిలీట్ అయిపోతుంది. అంత కమ్యూనికేషన్ ఎవరు మాట్లాడిండు, ఎవడు ఏంది అనేది కూడా మనకు అంత పర్టికులర్గా స్పాట్లో ఉంటే కానీ అవ్వట్లేదు. సో దట్ ఆయనను అరెస్ట్ చేస్తే ఈ మిగతా దీనికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. కేసు నమోదు చేసినాం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాము.